नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। ఓ 40 ఏళ్ల కిందటి మాట, భారతదేశం తయారు చేసిన మొదటి శాటిలైట్ పంపడానికి అమెరికా దగ్గరికి వెళ్తే కళ్ళు చెదిరే రేటు చెప్పింది। దీంతో అప్పటికి అమెరికాతో పోటీ పడుతున్న రష్యా అందుకు అంగీకరించి ఇస్రో తయారు చేసిన మొదటి శాటిలైట్ ఆర్యభట్టను తమ కాస్మోస్ శాటిలైట్ నుంచి ప్రయోగించింది। అలా ఆనాడు మన ఉపగ్రహాన్ని పంపడానికి తిరస్కరించిన అదే అమెరికా ఇప్పుడు 96 శాటిలైట్లను మన PSLV నుంచి పంపించమంటూ మన కాళ్ళ దగ్గరికి వచ్చింది। ఈ ఒక్కటి చాలు ఇస్రో సాధించిన విజయానికి, సాధించబోయే విజయాలకు ప్రతీక। జూలై 20 అమెరికాకు చెందిన అపోలో 11 వాహక నౌకలో ముగ్గురు వ్యోమగాములు 8 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చంద్రుడి మీద దిగారు। ఆనాడు భారత కాలమానం ప్రకారం 21 జూలై 1969 రాత్రి 8 గంటల 18 నిమిషాలకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద తొలి పాదం మోపాడు। महाद्भुत दृश्यानी चूसिन प्रजलु हर्षध्वानालु पलिकारु। अप्पटिकी दशाब्दालुगा अंतरिक्ष रंगं मीद रष्या अमेरिका मध्य सागुतुन्न आधिपत्य पोटीलो ई विजयंतो अमेरिका मुंदडुगु वेयडमे कादु अंतरिक्ष रंगानिकी ताने राराजन्नट्लुगा विर्रवीगिंदी। ई विजयंतो अमेरिका अपूर्व संबरालु चेसुकुंटुन्न नाटिकी भारत्लो इंका अंतरिक्ष रंगं गुरिंचिन आलोचनलु पूर्ति स्थायिलो कार्यरूपं दाल्चलेदु। अमेरिका चंद्रुडि मीद कालु मोपिन नेल रोजुल तर्वात 15 ఆగస్టు 1969 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పురుడు పోసుకుంది। ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే అప్పటిలో పెద్ద దేశాలకు కూడా చిన్న చూపే। అయినా సరే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు గగన సీమలో మరెవ్వరికి సాధ్యం కాని తిరుగులేని రికార్డులు స్థాపించింది। 104 उपग्रहों के सफलतापूर्वक पृथक। बेंगलुरु केंद्रंगा तन कार्यकलापालु प्रारंभिंचिन इस्रो की अप्पटिकी एलांटी वसतुलु लेवु। अप्पटिकी 6 ఏళ్ల किंदट इंडियन नेशनल कमिटी फर् स्पेस रीसर्च संस्थ उन्ना अदि प्रयोगात्मक स्थाई की ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది। కానీ इस्रो ఆవిర్భావంతో మన అంతరిక్ష కల నెరవేరింది। इस्रो ప్రారంభమైన 5 ఏళ్ల వ్యవధిలోనే సొంత పరిజ్ఞానంతో శాటిలైట్ తయారు చేసుకునే స్థాయికి ఎదిగింది। కానీ అప్పటిలో భారత్ శాటిలైట్లు పంపడానికి అమెరికా భారీ రేటు చెప్పింది। దీంతో యుఆర్ రావు నేతృత్వంలో బృందం రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని భారత్ తొలి శాటిలైట్ ఆర్యభట్టను 1975 లో రష్యాకి చెందిన కాస్మోస్ రాకెట్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది। 40 ఏళ్ల కిందట తానే గగనసీమకు అధిపతిని అన్నట్లు విర్రవీగిన అదే అమెరికా ఇప్పుడు తమ దేశానికి చెందిన 96 శాటిలైట్లను మన దేశంలో తయారైన రాకెట్ ద్వారా మన దేశంలో లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగించేందుకు మన దగ్గరకు వచ్చిందంటే అది నిజంగా భారత్ సాధించిన అతి గొప్ప విజయం। ఎవరోతే కమర్షియల్ వెంచర్ లో ఉండి ఇన్ని నంబర్ ఆఫ్ శాటిలైట్స్ మన లాంచ్ వెహికల్ మీద మనకి గురి పెట్టి మనకి ఇచ్చారంటే వాళ్ళకి ఎంత లేకపోతే అందరూ కూడా కొన్ని 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 ఇంకో చోట చోట పెడితే ఈవెన్ కొన్ని ఫెయిల్ అయినా కూడా తత్మ సక్సెస్ఫుల్ ఉంటాయి। కానీ ఇక్కడ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే ఇక్కడ పెడితే సక్సెస్, నెక్స్ట్ లాంచ్ ప్రిసిషన్ పర్ఫెక్ట్, सो मन फ्यूल तक खर्चु, सो सैटलाइट लाइफ पेरुगुदला, सो ई विधंगा अन्नी फायदालु उन्नायि काबट्टी मन पीएसएलवी लॉन्च की वाळ्ळंदरू रावडं अयिंदि। अंटे ओकटि कॉन्फिडेंस, रेंडोदि आल कूडा कमर्शियल। सी इक्कड सैटलाइट वेल्लिंदा लेदा कादु, अदि वेल्लिन एंदुकु पर्पस एंटि, दानि वल्ल वच्चे वाळ्ळकि बिजनेस डील एम उंटदि अदि पर्फेक्ट गा मन लॉन्च चेयगलं लेदा, अदि मेन इंपार्टेंट। सो दानि मूलन मन दग्गरिकि वस्तारु, अंतेगानि मनकि एदो इक्कड मनकि कास्ट तक्कुव अलागनि कादु।
మెయిన్ ది ప్రిసిషన్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ ఇట్స్ ఆన్ టైం తొలినాళ్ళలో ఇస్రోను చూసి విమర్శించిన వాళ్ళే ఎక్కువ అప్పటిలో సౌకర్యాలు పెద్దగా నిధులు లేక ఇస్రో శాస్త్రవేత్తలు అతి తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలు చేసేవారు అలా ఆనాడు సైకిళ్ల మీద రాకెట్లు తీసుకెళ్తే ఇదేనా మీ పద్ధతని నవ్వుకున్నారు ఎడ్ల బళ్ళపై శాటిలైట్లు మోసుకెళ్తే వీళ్ళు ఇంకా ఎప్పటికీ ఎదగలేరని ఎద్దేవా చేశారు అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు ఉత్త చేతులతోనే రాకెట్ విడిభాగాలు బిగిస్తుంటే వీళ్లకు ఎప్పటికీ చేత కాదని పెదవి విరిచారు కానీ అదే ఇస్రో అగ్రదేశాలు చూసి అపహాస్యం చేసిన అదే ఇస్రో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో తిరుగులేని స్థాయికి ఎదిగింది పిఎస్ఎల్వి C-37 ప్రయోగంతో మరే అగ్రరాజ్యం అందుకోలేని రికార్డు స్థాపించింది పిఎస్ఎల్వి C-37 ప్రయోగం చూసి అమెరికా అదిరిపడింది రష్యా బెదిరిపోయింది అంతరిక్ష రంగంలో మనతో పోటీ పడుతున్న చైనాకి చెమటలు పట్టాయి టెక్నాలజీలో తనంత వాడు లేడనే జపాన్ కూడా జడుసుకుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 శాటిలైట్లు ఒకేసారి ఒకే రాకెట్ తో అది చాలా స్వల్ప వ్యయంతో చాలా సింపుల్ గా కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో ఇప్పటివరకు రెండంకెల సంఖ్యలోనే శాటిలైట్లు పంపగల అగ్రరాజ్యాలు ఈ ఫీట్ చూసి ఔరా అనుకున్నాయి గతంలో 34 శాటిలైట్లను ఒకేసారి ప్రవేశపెట్టి జబ్బలు చరిచిన రష్యా తనకన్నా 3 రెట్ల శాటిలైట్లను ఇలా ఇండియా అలవోకగా ప్రయోగించేసరికి తనను తానే నమ్మలేకపోయింది అగ్రరాజ్యాలకు ఈ విజయం విస్మయం కలిగించింది తాము చంద్రుడి మీద దిగే నాటికి కనీసం సొంతంగా శాటిలైట్ కూడా తయారు చేయలేకపోయిన భారత్ ఇప్పుడు ఇంతటి ఘన విజయం అందున కమర్షియల్ శాటిలైట్లను కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే కక్ష్యలో ప్రవేశపెట్టేసరికి భవిష్యత్తులో భారత్ ఏ స్థాయిలో పోటీకి వస్తుందో ఊహించుకొని భయపడుతున్నారు ఇది ప్రతి భారతీయుడి విజయం వైమానిక శాస్త్రానికి పుట్టినిల్లైన భారతదేశం ఆధునిక అంతరిక్ష శాస్త్రంలో వెనకబడిపోయిందన్న అపప్రధను చెరిపేస్తూ భారత్ పేరును గగన సీమల్లో రెపరెపలాడించిన విజయం భవిష్యత్తులో ఇస్రో సాధించబోయే మరిన్ని విజయాలను ఇప్పుడే మన కళ్ళకు కట్టినట్లు చూపించిన విజయం జయ హో ఇస్రో జయ హో భారత్ అని ప్రతి భారతీయుడు రొమ్ము విరిచి సగర్వంగా చెప్పుకునేలా చేసిన విజయం ఏ దేశం చేయని సాహసం భారత్ ఎందుకింత రిస్క్ తీసుకుంది ప్రస్తుతం కమర్షియల్ శాటిలైట్ రంగంలో మనం ఏ విధంగా ఉండబోతున్నాం షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం